గమనిక, ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి ఉదుటూరు పట్టణంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉన్నాయి. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు కానీ ఆయన పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తారు. నేను ఎందుకు చెప్తానంటే, మైదుకు రోడ్లో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టిస్తాను, ముస్లింలందరినీ పిలిచి శంకుస్థాపన కూడా చేసి అక్కడ ఒక రకమైన వాతావరణాన్ని కల్పించినాను. 2009లో నేను మున్సిపల్ చైర్మన్గా, నేను మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్ సర్కిల్, టిప్పు సుల్తాన్ స్టాచ్యూ పెట్టాలని కౌన్సిల్ రిజర్వేషన్ పాస్ చేసి ఉన్నాం 2009లో. అదే కాకుండా 3 పొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ సాముదాయాలు అంటే షాపింగ్ కాంప్లెక్స్, ఒకటి కామిశెట్టి చెన్నమల మున్సిపల్ కాంప్లెక్స్, ఇంకొకటి మౌలానా ఆజాద్ మున్సిపల్ కాంప్లెక్స్, ఇంకొకటి 1 టన్ పోలీస్ స్టేషన్ దగ్గర మున్సిపల్ కాంప్లెక్స్ అని పేర్లు పెట్టి, మౌలా కొత్త కొట్టాల అనే వీధిలో ఉంటే కొత్త కొట్టాల అనేది మంచిది కాదని, మౌలానా ఆజాద్ వీధి 1, 2, 3, 4 అని ఆ వీధులకు మౌలానా ఆజాద్ గారి పేర్లు కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా కొన్ని వీధులు గౌనిక నుంచి డిఎస్పీ ఇంటి బంగళా వరకు జామియా మసీద్ రోడ్డు అనేది నోటు వాకిగా ఉంటే మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకొని అది కూడా మౌలానా ఆజాద్ వీధి రోడ్డు పెట్టేటప్పుడే జామియా మసీద్ రోడ్ అని పెట్టడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీ అధికారులు ఆ రోడ్డును ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అని యారో మార్క్ చూపించి మున్సిపాలిటీ బోర్డు పెట్టడం జరిగింది. మేము గతంలో కూడా మున్సిపాలిటీ కమిషనర్కు, మున్సిపాలిటీ అధికారులకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ మాదిరిగా అది చాలా వందల సంవత్సరాలు వచ్చి జామియా మసీద్ రోడ్ అని ఉంది, జామియా మసీద్ రోడ్డుగానే ఉంచండి, మీరు ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అని పెట్టారు, ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అనేది అది తీసేయండి, మున్సిపల్ రికార్డులో కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయ్యి ఉందని కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు కౌన్సిల్ కానీ ప్రతిపక్షంగా మేము చెప్పే మాట మీరు వినడం లేదు. మీరైనా చూడండి, పాతగా ఉండే పేర్లు తీసేయటము సరే, మీరు కొత్తగా మీరు పోయి శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టిస్తా అన్నారు. నిన్న లేక మొన్న టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ఆడ కొంతమంది ఆ ఏరియాకు సంబంధించిన పేర్లు రాస్తే అది రాత్రి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారో పోలీసులు నిలబడి ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ అనేది ఆ కొట్టేయడం జరిగింది, ఆ పేరు కొట్టేయడం జరిగింది యుద్ధ ప్రాతిపదిక మీద. యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రి 1 గంట ఆడే ఉంది చేయడం జరిగింది. మరి మీరు టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ఉండే పేరును తీస్తున్నారా? టిప్పు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ముస్లింల పైన మీకు మంచి అభిప్రాయం ఉంటే, అందరు ముస్లింలను కౌన్సిలర్లను పెద్దలను పట్టణ పెద్దలను పిలుచుకొని పోయి భూమి పూజ చేసినారు. ఎట్టి పరిస్థితుల్లో నేను టిప్పు సుల్తాన్ స్టాచ్యూ పెట్టిస్తానని చెప్పినాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆడ స్టాచ్యూ పెట్టలేని పరిస్థితిలో మీరున్నారు. మీరు ముస్లింలకు అబద్ధాలు చెప్తున్నారనే, నిజంగా ముస్లింల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందనే ఏమన్నా అనుకోవాలా? ఎమ్మెల్యే గారి గురించి ఏమని అనుకోవాలా? నేను ముస్లిం సమాజానికి చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినా కానీ మాయాల మరాఠీ మాటలు మాట్లాడతారు, ఆయన మాటలు నమ్మవద్దు, ఆయన మాటలు నమ్మితే మనము గలాట చేసుకొని కొట్లాడుకొని విభజించు పాలించే పరిస్థితికి వస్తుంది, మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి అయితేనే ముస్లిం సమాజానికి అయితే తెలియజేసింది ఏమంటే, అక్కడ 25 సంవత్సరాల నుంచి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరుంది, పేరు రాసి పెట్టారు, కావాలంటే విచారించండి, వ్యాపారస్తులు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ విచారించండి, ఆడ టిప్పు సుల్తాన్ సర్కిల్ అనేది పేరు బోర్డు ఉన్నదా లేదా అని విచారించండి. తర్వాత టిప్పు సుల్తాన్ స్టాచ్యూ పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి ఎవరో వద్దన్నారని కొంతకాలం నిలుపుదల చేయాలని నిలిపేసాడు. ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారు మీరేం చెప్తే అది వింటాడు.
మరి ముఖ్యమంత్రి గారితో చెప్పి కలెక్టర్ గారితో చెప్పి ముస్లిం సమాజానికి నేను మాట ఇచ్చినాను టిప్పు సుల్తాన్ విగ్రహం ఒకటి పెట్టాలి అక్కడ. టిప్పు సుల్తాను ఒక సమాజ ఒక ముస్లిం వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి కాదు, స్వాతంత్ర సమరయోధుడు, మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందని పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహం ఒకటి స్టాచ్యూ మనం పెట్టాలా అని మాట్లాడి గట్టిగా పోరాటం చేసి తెచ్చే పరిస్థితుల్లో రాచమూలి ప్రసాద్ రెడ్డి గారు లేరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఇదే కాకుండా నేను ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను, ఎన్నో పనులు ముస్లిం సమాజానికి కావాల్సినట్టు ఉన్నాయి, ముస్లిం ఆటలో చాలా పనులు జరగాల్సినట్టు ఉన్నాయి. మీరు అవన్నీ కూడా గమనించి ఈ రెండు సంవత్సరాల కాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పి నేను యూట్యూబ్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.